కొన్ని పార్టీలు ఇవాళ హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తాము కోరుతున్న స్థానాల జాబితాను కూటమి పక్షాలు కాంగ్రెస్ పార్టీకి అందజేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, మహాకూటమిలోని పార్టీలు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నాయి కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, ఈరోజు సాయంత్రం గోల్కొండ రిసార్ట్ లో ఉన్నటువంటి రిసార్ట్ లో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూటమి ఏ సీట్లు ఆశిస్తున్నాయి, మిత్ర పక్షాలు అనేటువంటిది ఇప్పటికే ఒక లిస్టు పూర్తి తయారైనటువంటి లిస్టు, ఏ సీట్లు ఆశిస్తున్నారో ఆ లిస్టు వీరు ఆల్రెడీ కాంగ్రెస్ నేతలకు అప్పగించడం జరిగింది. ఇదే అంశం పైన, ఆ సీట్ల సర్దుబాటు పైన కాంగ్రెస్ నేతలు ఈరోజు చర్చించుకోనున్నారు. చర్చించుకున్న తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాటికి సంబంధించినటువంటి వడపోత కార్యక్రమం ఉండనుంది. అయితే దానికి సంబంధించి ఎవరెవరిని ఫైనలైజ్ చేయాలి, ఆ ఫిల్టరింగ్ లో ఎవరెవరి టికెట్లు పోయేటువంటి అవకాశం ఉంది, గెలిచే అభ్యర్థులు ఎవరున్నారో వారిని మాత్రమే ఎంపిక చేసి ఎవరైతే అసమ్మతిగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేతలను బుజ్జగించేటువంటి కార్యక్రమం కూడా రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ మహాకూటమికి ఎలాంటి నష్టం జరగకుండా బుజ్జగించేటువంటి నేతలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళందరినీ ముందే పిలిపించి టికెట్లు అనౌన్స్ చేసేటువంటి కంటే ముందే వారిని బుజ్జగించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆల్రెడీ టీడీపీ నుంచి ఏ టికెట్లు ఆశిస్తా ఉన్నారో దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లిస్టు తయారు చేసి ఆశావాహులకు సంబంధించినటువంటి ఏ టికెట్లు అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితి ఉందో ఆ లిస్టు టీడీపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇవ్వడం జరిగింది. అలాగే టీజేఎస్ పార్టీ కోదండరామ్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారి ఎన్ని సీట్లు ఆశిస్తా వస్తా ఉన్నారో దానికి సంబంధించి కూడా పూర్తి ఒక లిస్టు ప్రకారం తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంతో ఇరు పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతాం మనం, వారు గెలిచే వారు ఇచ్చినటువంటి అభ్యర్థుల సామర్థ్యం ఎంత, గెలిచేటువంటి పరిస్థితి ప్రస్తుత రాజకీయాలలో ప్రస్తుతం వారికి ఉందా, ఈ ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటిది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు బేరీజు వేసే పనిలో ఉన్నారు. అయితే కోదండరాం కొంచెం డిమాండ్ తో ఉండడం జరుగుతుంది, మాకు ఇన్ని సీట్లు కావాలని ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి అంశంలో కోదండరామును చైర్మన్ గా నియమిస్తున్నటువంటి సందర్భంలో ఒక డిమాండ్ కు తలొగ్గినటువంటి సందర్భంలో మహాకూటమి కోదండరామ్ కు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో మాత్రం కొంచెం కటుగానే ఉంది. పార్టీ ప్రస్తుతం మహాకూటమి ఆధ్వర్యంలో అధికారంలో రావడమే ముఖ్యమైనటువంటి ఒక కార్యాచరణగా రూపొందించుకోవడం జరిగింది. దీంట్లో మహాకూటమి కింద అధికారులకు వస్తే చాలా కీలకమైనటువంటి బాధ్యతలు కోదండరాంకు అప్పచెప్తాం అనేటువంటి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హామీతో కోదండరాం కూడా ఒక స్టెప్ దిగినట్టుగా కనిపిస్తోంది. కోదండరాం నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మహాకూటమి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ను గద్దె దింపడానికి మా పార్టీ ఒక స్టెప్ ఒక అడుగు కిందికి దిగడానికి సిద్ధం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కోదండరాం ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కనుక మనం గమనించినట్టయితే అయితే మహాకూటమి ఏ రకంగానైనా అధికారంలోకి తీసుకురావడమే ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది మహాకూటమి నేతలు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, టీడీపీ సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, టీజేఎస్ కోదండరాంకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా ఒకే నిర్ణయంగా ముందుకెళ్తున్నారు. దాంట్లోకి సంబంధించే నాయకులకు సంబంధించినటువంటి టికెట్ల వడపోత కార్యక్రమం సాయంత్రం గోల్కొండ హోటల్లో జరగనుంది. అదే దీనికి సంబంధించినటువంటి పూర్తి సారాంశం సాయంత్రం హోటల్లో ముగిసిన తర్వాత భేటీ, కాంగ్రెస్ నేతల భేటీ ముగిసిన తర్వాత రాత్రి ఈ రోజు రాత్రి తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఒక రహస్యంగా భేటీ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఎలాంటి వివరాలు మీడియా కూడా బయటికి విడుదల చేయకుండా బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొన్ని టికెట్ల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు మనం కరీంనగర్ లో ఉన్నటువంటి జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్రెడ్డి, ప్రస్తుతం జీవన్రెడ్డిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి టికెట్ ను ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఏలరమ్మ ఒకే ప్రాంతం నుంచి ఆఫీస్ ఒకే ప్రాంతం నుంచి ఉన్నటువంటి నేతలు, దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి నేతలు. అయితే జీవన్ రెడ్డి చాలా బలమైనటువంటి సామాజిక వర్గం నేత, అక్కడ ఉన్నటువంటి నేత, జీవన్ రెడ్డిని పార్టీలో గెలిపించాలని చిన్న టీడీపీ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎల్ రమణ చాలా బహిరంగంగా చెప్పడం చూస్తే ఈసారి ఎల్ రమణ పార్టీ తరఫు నుంచి బాధ్యతలు మాత్రమే తీసుకుని ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయననేటువంటి కొన్ని సంకేతాలు కూడా మహాకూటమి నేతలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎల్ రమణ ఒక డిమాండ్ మహాకూటమి ముందుంచినట్టుగా తెలుస్తుంది.
ఈసారి మహాకూటమి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాను, దానికి సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తాను, ప్రచారం చేస్తాను తాను. కానీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను, జీవన్ రెడ్డి గారికి సీటు వదిలిపెడతాను. ఒకవేళ మహాకూటమి కనుక అధికారంలోకి వస్తే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, టీటీడీపీ తరఫు నుంచి మా పార్టీకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. అయితే ఎల్ రమణకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా మహాకూటమి చాలా సానుకూలంగా ప్రస్తుతం చూస్తా ఉంది. ప్రస్తుతం మహాకూటమి అధికారంలోకి రావడమే ముఖ్యం అనుకునేటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రకంగా కోదండరామ్కు సంబంధించి కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలి, కోదండరామ్ ఎక్కడి నుంచి నిలబెట్టాలనేటువంటిది వివిధ సందర్భాలలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే కోదండరామ్ కూడా మహాకూటమి తరఫున పూర్తి స్థాయిలో ప్రచారమే చేయాలి, కోదండరామ్ కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాన్ని కూడా కోదండరామ్ సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తుంది. మహాకూటమికి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి కోదండరామ్ కేవలం ఉమ్మడి కార్యాచరణకు సంబంధించినట్టు ఏదైతే వీళ్ళు తయారు చేసుకోవడం జరిగిందో, ఎన్నికల సంబంధించినట్టు ఉమ్మడి కార్యాచరణ మేనిఫెస్టోకు సంబంధించినట్టు ఉమ్మడి మేనిఫెస్టో, దానికి చైర్మన్ గా ఉండి ఆ హామీల సాధనే ధ్యేయంగా మహాకూటమి అధికారంలోకి వస్తే కీలక రోల్ పోషించేటువంటి పరిస్థితి ఉండేలా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అయితే మొత్తానికి అందరికీ సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒకే నిర్ణయంగా కనపడతా ఉంది, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలి, టీఆర్ఎస్ పార్టీని ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నిలవరించాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఒక కృతనిశ్చయంతో పార్టీలన్నీ కలిసి ముందుకు వెళ్తా ఉన్నాయి. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, అయితే సీమాంధ్రులకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణలో నివసిస్తా వస్తా ఉన్నారో, సీమాంధ్రుల ఓట్లు ఏ రకంగా క్యాచ్ చేయాలి, ఏ రకంగా మహాకూటమి సాధించాలనేటువంటి పైన కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని హామీలను మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది సీమాంధ్రులకు సంబంధించినటువంటిది. మరొకటి, సీమాంధ్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కువ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో సీమాంధ్రులకు సంబంధించినటువంటి వ్యక్తికే ఓటు సీటు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది. సుమారు 3 సీట్లు వారికి కేటాయించాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఒక దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఢిల్లీ స్క్రీనింగ్ కమిటీ రావడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ కమిటీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరికి సీమాంధ్రకు సంబంధించిన నేతలకు టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రస్తుతం గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దీనికి టీడీపీ టీజేఎస్ కూడా పూర్తి మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఓవరాల్ గా ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి మహాకూటమి టీఆర్ఎస్ పార్టీని ఢీకొనడంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అని చెప్పొచ్చు అక్ష. రైట్, థ్యాంక్ యూ మధు.